ఇది మరో రకమైన మోసం. ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేదు కానీ స్పెషలిస్ట్ డాక్టర్గా చలామణి అయింది. సొంతంగా మందులు తయారు చేసి అమ్మడం ప్రారంభించింది. కానీ ఆ గుట్టు ఎంతో కాలం సాగలేదు. ఓ వ్యక్తికి వచ్చిన అనుమానంతో బండారం మొత్తం బయటపడింది. ఖమ్మంలోని శశికళ క్లినిక్ థైరాయిడ్ కేర్ పేరిట బ్యానర్, లోకల్ ఛానల్, పేపర్లలో ఘనంగా ప్రకటనలు. ఆపరేషన్ అవసరం లేకుండా కేవలం 3 నెలల్లోనే థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తామన్న ప్రకటనలు చూసి ఆ క్లినిక్కు జనం క్యూ కట్టారు. శశికళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆమె ఇచ్చిన మందులు వాడారు. శశికళ దగ్గరకు వెళ్లిన రోగుల్లో ఉమామహేశ్వరరావు కూడా ఒకరు. ఆయన కొన్నాళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే శశికళ ఇస్తోన్న మందులపై ఉమామహేశ్వరరావుకు అనుమానం వచ్చింది. ఆ మందులు బైట్ షాపుల్లో దొరకకపోవడంపై అతను ప్రశ్నించాడు. ఆ మందులు తామే తయారు చేస్తున్నామని వెల్లడించింది శశికళ. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని చెప్పింది. ఈ వివరాలన్నీ విన్న ఉమామహేశ్వరరావుకు అనుమానం మరింత పెరిగింది. అతను ఐఎంఏ ప్రతినిధులకు సమాచారమిచ్చాడు. వారు శశికళ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో నిర్ఘాంతపోయే నిజాలు తెలిశాయి. ఏంటి ప్రాబ్లం అని అడుగు, థైరాయిడ్ ప్రాబ్లం అంటే మీ రిపోర్ట్స్ సంబంధం లేదు, ఈ థైరాయిడ్కి సంబంధించిన రిపోర్ట్ అనేది అసలు దేనికి పనికిరాదు, ఈ రిపోర్టు అసలు మీరు ఎందుకు తీయించుకుంటున్నారని అడిగారండి. ఈ రిపోర్ట్ వచ్చేసి దేనికి పనికిరాదంటండి, ఇది తీసి పక్కన పడేశారు. పక్కన పడేసి నా దగ్గర టాబ్లెట్లు వాడండి, నా టాబ్లెట్లు వాడితే మీరు 3 నెలల్లో థైరాయిడ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. శశికళకు కనీసం ఎంబీబీఎస్ సర్టిఫికెట్ కూడా లేదని తేలింది. ఆమె ఇస్తున్న మందులకు శాస్త్రీయత లేదని వెల్లడైంది. ఐఎంఏ ప్రతినిధులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లొచ్చి శశికళ క్లినిక్ను సీజ్ చేశారు. ఆ మందుల్లో ఏ రసాయనాలు వాడుతోందో, ఆమె దగ్గర ఏ సర్టిఫికెట్లున్నాయో మొత్తం వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించారు. ఈ మందులు ఇక్కడ తీసుకునే వాళ్ళని, ఈ మందుల యొక్క కెపాసిటీ ఏంటి, దానికి బయాలజికల్ ఎస్ఐ ఏమిటి, దానికోసం పంపిస్తా ఉన్నాం. అట్లాగే ఈ డాక్టర్ గారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయనంత వరకు ఈ ఫిజియోథెరపీ సెంటర్లో ప్రాక్టీస్ చేయడం కానీ ఆమె ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కానీ జరగదని చెప్పి ఇస్తున్నాం. దాని సందర్భంగా లీగల్ కూడా తనకు నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. శశికళ తనకు నకిలీ మందులు ఇచ్చి మోసం చేసిందంటూ ఉమామహేశ్వరరావు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.